వాస్ గారు ఈ సినిమా ప్రమోషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి బాలకృష్ణ గారి నుంచి అనుకుంటా ఆయన ఈ టైటిల్ పెట్టడం జరిగింది కదా అంటే ప్రీ రిలీజ్ గా ఉన్న ఆయన వచ్చే అవకాశం ఉందా సినిమా చూపించారా బాలకృష్ణ గారికి ఆయన నుంచి ఏం తీసుకున్నారు ఫీడ్బ్యాక్ అంటే బాలకృష్ణ గారికి మన సినిమా గురించి ఎంత అప్డేట్ ఎప్పటికప్పుడు ఉంది అంటే ప్రీ రిలీజ్ కంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు కొంచెం కొన్ని ఫంక్షన్స్ లోపల చాలా బిజీగా ఉన్నారు మా వివేక్ గారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అది ఇంకా క్లారిటీ రాలేదు అది ఇంకా ఆయన కన్ఫర్మేషన్ లేకుండా ముందు చెప్పలేం ఒకసారి అది ప్లానింగ్ లో ఉంది ప్రస్తుతానికి అంటే మీ మీ ఇద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమాలకి లా అనేది బాగా కలిసి వచ్చింది కానీ ఇప్పుడు రామభవనం కదా ఇది మూడోది అంటే ఏంటి దాటిపోవడానికి ఏంటి రామభవనం అంటే రాముడు జగపతి బాబు గారిని ఊహించుకోవాలా ఆయన వదిలిన బాలమే గోపిచంద్ గారా లాతో లక్ష్మణుడు ఉంటే రాతో రాముడు ఉంటాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాము మేము అంతే గోపి గారు గోపి గారు సార్ ఇది ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొంచెం మైండ్ సెట్ మారింది చాలామంది ఏమంటారంటే ఫ్యామిలీ డ్రామాస్ అనేవి కొంచెం అవుట్డేటెడ్ అని సక్సెస్ రేట్ తక్కువ అని అంటారు మీరు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఏ నమ్మకంతో స్టార్ట్ చేశారు నేను కథను నమ్మి చేశానండి స్టార్ట్ చేశాను అంటే ఫ్యామిలీ డ్రామా అంటే ఇట్ యు మీన్ అంటే కంటిన్యూస్గా ఒక సాడ్ సీన్స్ అట్లా ఉంటాయి అట్లా ఉండదు ఈ సినిమా ఇట్స్ కంప్లీట్ కమర్షియల్ ఫార్మాట్ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ ఉంటాయి ఒక బాండింగ్నెస్ ఉంటుంది ఓ హై యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అంటే కంప్లీట్గా సినిమాకు నేనైతే సినిమా ఎందుకు చూస్తానంటే నేను బయట వెళ్ళి 2.5 అవర్స్ నేను బయట వరల్డ్ని మర్చిపోవాలి ఆ 2.5 అవర్స్ నన్ను కట్టేసిందా నన్ను గ్రాప్ చేసిందా లేదా ఆ సినిమా నన్ను ఇన్వాల్వ్ చేయగలిగిందా లేదా అనేది నేను నమ్ముతాను ఈ కథ నేను విన్నప్పుడు ఆ ఫీల్ అయ్యాను ఐ థింక్ నవ్వు సినిమా చూసుకున్న తర్వాత డెఫినెట్గా అవుట్పుట్ ఉంది డెఫినెట్గా ఆడియన్స్ కూడా నచ్చుతుందని గట్టి నమ్మకం ఉంది నాకు వివేక్ గారు సార్ ఇది రామబాణం వదిలేశారు ఇంతకే రాముడిని ఎప్పుడు వదులుతున్నారు టైం ఉందండి దసరాకి ఏమన్నా అడుగుతున్నారు ఫ్యాన్స్ మరి దసరాకి ఏదన్నా ప్రభాస్ ఏదన్నా ఉంటుందా అది వేరే దాంట్లో చెప్తామండి గోపిగారు ఇక్కడ అంటే మీరు ఈ సినిమాలో లక్ష్మణుడిగా నటిస్తున్నారు టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పన్నారు లక్ష్మణుడు టైప్ ఆఫ్ క్యారెక్టర్ అటు ఏమో ప్రభాస్ గారు రాముడిగా నటిస్తున్నారు మీరు ఎప్పుడు కలిసి నటించారు చిన్నప్పుడు చేస్తాడు వస్తుంది గోపి కుమార్ రెగ్యులర్గా మీరు తొలి ఒలుపు సినిమా 2001లో వచ్చి దాదాపు 22 సంవత్సరాలు అయిపోయింది సో ఇన్నేళ్ల కెరీర్లో హీరోగాను అలాగే విలన్గాను కూడా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ క్యారెక్టర్ చేశారు సో ఒక జోన్లకు వెళ్ళకుండా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేశారు సో అలా మీ కెరీర్లో మళ్ళీ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏది అనుకోవచ్చు అట్లాగే విలన్గా మీకు ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి కాబట్టి హిందీలో కూడా మీకు వివత్సమైన మార్కెట్ ఉంది ఇక్కడ ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఆ మార్కెట్ని కైవసం చేసుకున్న హీరోల్లో మీరు అగ్రగామిగా ఎంచుకోవచ్చు ఓ గోపీచంద్ మినిమం మన బడ్జెట్లో 80% హిందీ రేట్స్ మన డబ్బులు వచ్చేస్తాయి రిటర్న్స్ వస్తాయి అనే ఓపుతోటి మిమ్మల్ని ఎక్కువ అంత మార్కెట్ కూడా ఉంది ఎందుకు మీరు పాన్ ఇండియా వైపు మీరు మొగ్గు చూపట్లేదు అలాగే భవిష్యత్తులో ఒక మల్టీ స్టార్ సినిమాల్లో మీరు విలన్గా చేసే అవకాశం చూడొచ్చా ఎప్పుడైనా భవిష్యత్తులో విలన్గా చేస్తాను లేదో తెలియదండి ప్రస్తుతానికి హీరోగా చేస్తాను కదా హీరోగానే చేయలేమండి బట్ పాన్ ఇండియా మూవీ ఫస్ట్ తెలుగు సినిమానే చేస్తాను అది తర్వాత డబ్బింగ్ అది వస్తే ఓకే నేను పాన్ ఇండియాకి అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు మీకు ఆ మార్కెట్ ఉంది కదా కొంచెం ఎందుకు కలిసి లేదు అంటున్నా హిందీ మార్కెట్ ఉంది సార్ దీనికి విషయం ఏంటంటే మా హిందీ బిఫోర్ యూ వాళ్ళు కొన్నారు సార్ ఓన్లీ శాటిలైట్ అండ్ డిజిటల్ కొన్నారు కొన్న వాళ్ళు ఒక వారం రోజుల క్రితం నాకు ఫోన్ చేసి సార్ మేము హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాము సో ఇమీడియట్గా మనం దీన్ని హిందీ సెన్సార్ కూడా చేయించాలి అని చెప్పారు అన్నమాట థియేటర్కల్ చేస్తున్నాము అని సో మీరు అన్న పాయింట్ వాళ్ళు ఆల్రెడీ క్యాచ్ చేసి వాళ్ళు చేస్తున్నారు నిన్న కన్ఫర్మ్ చేసింది ఏంటంటే 245 థియేటర్స్లో వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు సో మీరు సెన్సార్ అది లేట్ చేయకండి సార్ అని చెప్తూ మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అది జరుగుతుంది గోపి గారు సార్ ఇటు మీ కెరీర్ చూసుకుంటే కొంచెం గ్యాప్ వచ్చింది అది గ్యాప్లో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఆ సినిమాలకి ఇప్పుడు రామబాణం లాంటి గ్యాప్ లేదా గ్యాప్ లేకుండా చేస్తున్నారు కదా మీరు అంటే మీ ఫ్రెండ్స్ అంతా అలా దూసుకుపోతున్నారు ఈ రామబాణంతో మీరు దూసుకుపోతారా ఇంకా జాగ్రత్త తీసుకోబోతున్నారు కెరీర్ పరంగా అన్ని జాగ్రత్త పడి తీసుకుంటాం అది దూసుకెళ్ళిదా లేదని జనాలకి వెళ్ళిందరూ తెలుస్తుంది గోపి ఏ సినిమా కథకైనా దర్శకుడికి కథకుడికి డిస్కషన్ చాలా జరుగుతూ ఉంటాయి సో అట్లాగా పైగా మీ రెండు సినిమాలు హిట్ అయినాయి కాబట్టి కొంచెం ఎక్కువ జాతర తీసుకుంటారు అలాగే మీకు మీ దర్శకుడికి
ఈ సినిమా మేకింగ్ విషయంలో కొంచెం గొడవలైనట్టు తెలుస్తుంది సో అది ఎంతవరకు కరెక్ట్ మేము గొడవలు పడే రకం కాదు మేబీ డిస్కషన్ జరిగింది బేసిక్ సెట్స్ లో మామూలుగా ఏంటంటే ఆల్రెడీ రెండు సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఈ సినిమా పర్ఫెక్ట్ గా ఎక్కడ మిస్ అవ్వకూడదని డిస్కషన్ చేసుకునేటప్పుడు సెట్స్ లో సీన్స్ కొంచెం లెంగ్త్ అవుతుంది సీన్స్ లెంగ్త్ అవుతున్నాయి వాసిన తగ్గించుకున్నాయి ఇక్కడ ఎందుకంటే రేపు మళ్ళీ తర్వాత తీసిన తర్వాత ఎందుకు కట్ చేసుకోవటం అంటే తనేమన్నాడని వేసారు కొంచెం తీసి జాగ్రత్త సేఫ్ సెట్ తీసి పెట్టుకుంటే బెటర్ కదా రేపు మళ్ళీ దీనికోసం చెప్పి మొత్తం సెట్ అంతా వేసి అందరు ఆర్టిస్ట్ దొరకరు అని చెప్పి కొంత తీటిందని దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది ఎడిటింగ్ చూసుకునేటప్పుడు కొన్ని కొన్ని ల్యాగ్ సీన్స్ అని తీసి కట్ చేసుకున్నాం అది వాళ్లే కాదు వాళ్లే తీసి చూసుకున్నప్పుడు ఎడిటర్ వాళ్ళు వేసారు ఇక్కడ కొన్ని ల్యాగ్ అవుతుంది తీసేసుకుందాం అని అన్నారు దట్స్ వాట్ హ్యాపెన్ దట్స్ అంటే మీరు నిర్మాత కొడుకు కావాలి డైరెక్టర్ కొడుకు మీరు ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఏ సినిమాకైనా ఆ జాగ్రత్త మీరు ముందుగానే తీసుకుంటారా అంటే ఏదైనా నేనైతే ఇప్పుడు వాసుగా కాబట్టి సెట్లో ఉన్న మాట్లాడాను బికాస్ ఎందుకంటే చనువు ఉంది కాబట్టి వేరే వాళ్ళతో సెట్లో కూడా మాట్లాడాను ఏదైనా బిఫోర్ సెట్స్కి వెళ్ళక ముందే స్టోరీ నేను కన్ఫర్మ్ చేసుకుని నచ్చిన తర్వాత వన్స్ ఇంకా ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్ అండి బికాస్ దట్ ఈస్ నో ఎగ్జిక్యూషన్ నా జాబ్ కాదు ఆయన ఎలా చెప్తే అలా చేసి వెళ్ళిపోతాను అంటే వాసు గారు ఇక్కడ చాలామంది సీనియర్ యాక్టర్స్ ఉన్నారు మీరు ఈ ఖుష్బూని ఈ సినిమాలోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటిది ఆమెతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆమె ఇటీవల మాట్లాడుతూ వాసుతో పనిచేస్తే సీనియర్ దర్శకుడు పి వాసుతో వర్క్ చేసినట్టుందని చెప్పారు దీన్ని మీ కామెంట్ డెఫినెట్గా హ్యాపీయే ఆవిడ అలా చెప్తాం నిజంగా ఖుష్బూ గారుతో నేను ఫస్ట్ టైం వర్క్ చేయటం అంటే కొన్ని సీన్స్ ఆర్టిస్ట్ని బట్టి పండుతూ ఉంటాయి మనకి అంటే ఈ సినిమాలో చాలా సీన్స్ ఏంటంటే సీన్స్ పేపర్ రకమే చదువుతున్నప్పుడు యావరేజ్గా అనిపిస్తూ ఉంటాయి కానీ ఆ ఆర్టిస్టులు వాళ్ళు చేసిన ఆ పెర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళ ఐస్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వల్ల దానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది సో అలాంటి సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో అందులోనూ గోపీచంద్ గారు ఎదుర్కొన్న వదిన అంటే ఇప్పుడు ఈయనకి వదినలా ఉండాలి అలాగే కొంచెం మదర్లీ ఫీలింగ్ కూడా కొన్ని సీన్స్లో చూపిస్తూ ఉంటుంది ఆవిడ సో ఎవరు అనుకున్న చాలా ఆప్షన్స్ అనుకున్నప్పుడు ఖుష్బూ గారు ఐడియా వచ్చారు సో ఆవిడ మాకు ఎవరికీ అంత పరిచయం లేదు కానీ మన విక్టరీ అప్పుడే మన రజనీకాంత్ గారి సినిమా ఆవిడతో కలిసి పనిచేశారు సార్ ఒకసారి చెప్దామని చెప్పి చూడగానే ఆవిడ ఒకసారి కథ పంపించమంది సో ఆవిడ క్యారెక్టర్ పంపించగానే వెంటనే కనెక్ట్ అయింది భువనేశ్వరి క్యారెక్టర్ చాలా బాగుందని అప్పుడు ఆవిడతో నేను డైరెక్ట్గా వెళ్ళి నేరేషన్ చేసినప్పుడు అసలు ఆవిడైతే అసలు నేను ఫస్ట్ ఆవిడ స్పీచ్లు ఆవిడ బయట ఆవిడ గురించి మనం చూసింది ఆవిడ సీనియారిటీ చూసి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయలేమని మనం చేయగలమా లేదా అన్న టైప్లో ఉన్నాం బట్ ఫస్ట్ డే ఆవిడ లొకేషన్కి వచ్చిన తర్వాత షాక్ అయిపోయింది మా సినిమాలో ఆ భువనేశ్వరి క్యారెక్టర్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో దానికంటే డబుల్ సాఫ్ట్గా ఉంది మెయిన్లీ డెడికేషన్ అండి అంటే ఆవిడ ఒక్కసారి క్యారవాన్ లంచ్ దిగి లొకేషన్కి వచ్చిందంటే అసలు మళ్ళీ క్యారవాన్కి వెళ్ళదు మధ్యాహ్నం లంచ్ వరకు కూడా ఆ పక్కనే ఉంటారు ఇక్కడే ఉంటారు అసలు అందరితోటి చాలా చనువుగా చాలా జోవియల్గా ఉంటారు నేను వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులతోటి నాకు ఆవిడ చేసిన వర్కింగ్ స్టైల్ కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ నేను చాలా చాలా ఇష్టపడ్డాను సో ఆవిడతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మీ రామభవనానికి బ్యాక్డ్రాప్గా ఆహార కల్తీ ఫుడ్ మాల్ ప్రాక్టీస్ చేస్తారు ఈ నేపథ్యాన్ని ఎంచుకోవడానికి కారణమే అంటే ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీ కథ చేయాలన్నా ఇద్దరు బ్రదర్స్ మధ్యన కాన్ఫ్లిక్ట్ ఏం చేయాలన్నా మనకి ఒక కాజ్ కావాలి ఒక కాజ్ రకరకాల కాజులు ఉంటాయి ఆ కాజ్ కావాలి సో దాన్ని ఇప్పుడు మనకి ఈ కరోనా తర్వాత మనందరిలోనూ ఒక రకమైన ఫుడ్ అవేర్నెస్ వచ్చింది సో మన ఫ్యామిలీ కథ ఎమోషన్స్ మనం చెప్తూనే కొంచెం జనానికి ఉపయోగపడే ఏదైనా కొంచెం ఒక విషయం కూడా చెప్పచ్చు మా కథ అది కాదు దాని మీద స్పీచ్లు ఉండవు దాని మీద